లోకేష్ లాంటి బుర్రలేనోడు తెలివి తక్కువైనోడు నాకెందుకు కొడుకుగా పుట్టాడు అని చంద్రబాబు నాయుడు జగన్ గారిని చూసిన ప్రతి క్షణం కూడా ఏడుస్తూ ఉంటాడని అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ అడుగు పెట్టాడో తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నుంచి ఆ పార్టీ పూర్తిగా పతనమైపోయింది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జెండా పట్టాడా లేదా ప్రజల కోసం ఏమైనా చేసాడా లోకేష్ ఎందుకు అతనికి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కేవలం అధికార దాహం అందుకే ఈ రోజు తెలివితేటలు లేని ప్రజల సమస్యల మీద అవగాహన లేని రాష్ట్రం మీద అవగాహన లేని లోకేష్ ఏ విధంగా తింగరోళ్ళలాగా ఏదో చేసేస్తున్నానని ఏదో చేసి నవ్వుల పాలవటం మనం కళ్ళారా చూస్తున్నాం పొద్దున్నే ఎద్దు ఎద్దుల బండి ఎక్కొస్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారు రైతులకు సపోర్ట్ చేస్తూ రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని ప్లగ్ కార్డులు పట్టుకొని వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అడుగుతున్నా దేశంలో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు రైతు ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని చెప్పి సాక్షాత్తు తాను రాసుకున్న బుక్లో తానే రాసుకొని రైతుల మీద ఏ విధంగా కేసులు పెట్టి వాళ్ళని హ్యూమిలేట్ చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమై రైతుల జీవితాలని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఈరోజు రైతు ద్రోహి అని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధేస్తుంది.